ఎన్నికల కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. ప్రతిరోజు పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు మరో ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతాడని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు సర్వేలు తేల్చిన నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోతున్నారు. చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేసిన తోట నరసింహం 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ నెల 28న చలమచెట్టి సునీల్ వైసీపీని వీడి టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైన పక్షంలో అక్కడ అధికార పార్టీ నుంచి ఎంపీగా ఉన్న తోట నరసింహం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆయన వైసీపీలో చేరేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.